నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. అప్పన్న సన్నిధిలో మంత్రి మోపిదేవి కుటుంబంతో సహా స్వామివారి దర్శనం. జనంపై టమోటా భారీగా పెరిగిన టమాటా ధరలు. అష్ట దిగ్బంధనలో పాతపట్నం కరోనా విజృంభణతో కఠినతరం నిబంధనలు. ఉత్తరాంధ్రలో నారా లోకేష్ ఓదార్పు యాత్ర. అచ్చెన్నను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ సీఎం తనయుడు. విశాఖలో వింత వెదర్, దోబూచులాడుతున్న ఎండా వాన. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్స్య, మార్కెటింగ్ల శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. కరోనా నిబంధనలకు లోబడి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయనకు ఆలయ వర్గాలు సాదర స్వాగతం పలికాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారిని రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రులు మోపిదేవి వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. కోవిడ్-19 అమల్లో ఉన్న కారణంగా దేవాదాయ శాఖ నియమ నిబంధనల ప్రకారం ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపం ప్రదక్షిణ నిర్వహించారు. వేద మంత్రాలతో ఆలయ పూజారులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి పులి రామారావు సాంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ కోవిడ్-19 వైరస్ నుంచి మానవాళిని కాపాడాలని స్వామివారిని కోరుకున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబడిందని, గ్రామ వాలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థ దేశంతో పాటు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సింహాచల లక్ష్మీ నరసింహవారి యొక్క కరుణా కటాక్షాలతోటి ప్రస్తుతం రాష్ట్రము, దేశము, ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల నుండి ఈ మానవాళిని రక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఇంకా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా బద్దెల్లాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ఆరాధించడం జరిగింది. రాష్ట్రాన్ని, రాష్ట్రం యొక్క మానవాళిని రక్షించడానికి, ఆ కోవిడ్ బారిన పడకుండా రాష్ట్ర ప్రజానీకాన్ని రక్షించడానికి వారు తీసుకున్నటువంటి చర్యలు మొత్తం కూడాను యావత్ భారతదేశ ప్రజాప్రతినిధులందరూ కూడా హర్షించటమే కాకుండా గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఇవాళ భారతదేశానికే కాక ప్రపంచానికి ఆదర్శంగా నిలబడినటువంటి పరిస్థితులు, ఆ వ్యవస్థ ద్వారానే మరి ముఖ్యంగా ఈ కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులలో ప్రజలను రక్షించడానికి అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అమలు జరిపినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం యొక్క ప్రతిఫలం సంబంధిత లబ్ధిదారులకు చేరవేషంలో కానివ్వండి, ఒక్కొక్క వాలంటీర్ పరిధిలో ఉన్నటువంటి 50 ఇళ్లకు సంబంధించినటువంటి డేటా సమాచారం మొత్తం కూడా గ్యాదర్ చేయటం, ఆయా ఇళ్లలో ఉన్నటువంటి ప్రజల యొక్క నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య రంగానికి సంబంధించిన అన్ని సమస్యలు తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకునే విషయంలో ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచిన పరిస్థితి. ఆ క్రమంలోనే మార్కెట్లో టమోటా మోగుతోంది. దిగుమతి తగ్గడం ధరతో మగ్గుమంటోంది. 4-5 రోజుల కిందటి వరకు కేజీ 10 రూపాయలున్న టమోటా ధర అమాంతరంగా పెరిగిపోయింది. టమోటాతో పాటు మిగిలిన కాయగూరల ధరలు కూడా పెరిగిపోయాయి. ఈ పెరుగుదల సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఇష్టంగా తినే కాయగూర టమోటా. వంటల్లో రుచికి సంబంధించి ఉప్పుకు ఎంత ప్రాధాన్యత ఉందో కూరలకు సంబంధించి టమోటాకు అంతే ప్రాధాన్యత ఉంది. అయితే వంటింట్లో ఇంతటి ప్రాధాన్యత ఉన్న టమోటా ధర మార్కెట్లో బగ్గుమంటోంది. 4-5 రోజుల కిందటి వరకు కేజీ 10 రూపాయలున్న టమోటా ధర అమాంతంగా పెరిగిపోయింది. దాదాపు 4 రెట్లు పెరిగింది. దిగుమతి తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సాధారణంగా నగరంలోని జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్కు, అలాగే వివిధ రైతు బజార్లకు బెంగళూరు, చిత్తూరు జిల్లాల నుండి, అలాగే మదనపల్లి నుండి రోజుకు దాదాపు 80 టన్నుల సరుకు వస్తుండేది. మదనపల్లి నుండి వచ్చే సరుకు నిలిచిపోవడం కేవలం 40 టన్నులు మాత్రమే వస్తోంది.
డిమాండ్కు సరిపడినంత సరుకు లేకపోవడంతో అమాంతంగా ధర పెరిగిపోయింది. రైతు బజార్లో గత 3 రోజులుగా కిలోకు 2 నుండి 3 రూపాయల చొప్పున పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 35 రూపాయలు అమ్ముడుపోతోంది. అదే బయట బజార్లలో అయితే నాణ్యతను బట్టి 50 నుండి 55 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. దీంతోపాటు మరికొన్ని కాయగూరల ధరలు పెరిగిపోయాయి. ఈ పెరిగిన ధరలు మధ్యతరగతి ప్రజలకు అలాగే సాధారణ ప్రజలకు పెనుభారంగా మారాయి. ప్రస్తుతం టమాటా కొరత ఉందన్న దానికి మనకి ఎప్పుడు మదనపల్లి చిత్తూరు నుంచి ఇప్పుడు టమాటా అనేది వస్తుంది, బెంగళూరు నుంచి కూడా వస్తుంది. మొన్నటి వరకు లోకల్ పంట ఉండడం వల్ల మనకి చాలా చౌకగా దొరికేది టమాటో, ఇప్పుడు బయట నుంచి తెచ్చుకోవడం వల్ల అక్కడ కూడా పంట తక్కువగా ఉండడం వల్ల కొంత రేట్లు అనేది పెరగడం జరిగింది. మదనపల్లి మార్కెట్లోనే 35 నుంచి 38 రూపాయల వరకు మార్కెట్ అనేది జరుగుతుంది. గత వారం రోజులుగా టమాటో రేటు క్రమేపీ పెరగడం అనేది జరుగుతుంది. ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉందని చెప్పి మార్కెటింగ్ నుంచి అక్కడ మదనపల్లి నుంచి రైతులు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అక్కడ పంట అయితే తక్కువగా ఉండడం వల్ల రేటు పెరుగుతుంది. మనకు అన్ని పంటలు అందుబాటులోకి వస్తే మళ్ళీ రేట్లు తగ్గే అవకాశం ఉందండి. నగరంలో దక్షిణ నియోజకవర్గం కరోనాకు చిరునామాగా మారింది. జిల్లాలో తొలి కేసు ఇక్కడే నమోదైంది. తొలుత అల్లిపురం, ఆ తర్వాత అంగడిదెబ్బ, అక్కడి నుండి పూర్ణ మార్కెట్ ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు అది పాత నగరానికి వ్యాప్తి చెంది స్థానికులను కలవరానికి గురిచేస్తోంది. కరోనా మహమ్మారి దక్షిణ నియోజకవర్గాన్ని వదిలిపెట్టడం లేదు. అల్లిపురంలో ఆదిలో కనిపించిన ఈ వైరస్ క్రమేణా చాపకింద నీరులా నియోజకవర్గం అంతటా పాకుతోంది. మహారాణిపేటలోని దండుబజార్, పూర్ణ మార్కెట్, రంగిరీజు వీధి, ఆ తర్వాత చెంగలరావుపేటకు విస్తరించింది. ఇలా ఒకచోట తగ్గితే మరోచోట ప్రత్యక్షమవుతూ నియోజకవర్గం వాసుల్లో దడపుట్టిస్తోంది. మరికొంచెం స్పీడ్ పెంచి పూర్ణ మార్కెట్ నుంచి పాత నగరానికి వ్యాపించింది. దీంతో చెంగలరావుపేట, రంగిరిజు వీధి, గాజుల వీధి, పప్పుల వీధి ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలను దిగ్బంధనం చేశారు. స్థానికులను బయటకు వెళ్లకుండా, ఇతరులను లోపలికి రానివ్వకుండా కట్టడి చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి కళ్లుగప్పి రాకపోకలు సాగించే వారిపై నిఘా ఉంచి మరీ వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ బయట వాళ్ళు ఎవరు కూడా రాకుండా, లోకల్ వాళ్ళు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా వాటి పట్టు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. దగ్గర కూడాను మన పోలీస్ సెక్యూరిటీ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా 24 అవర్స్ సెక్యూరిటీ అక్కడ ఉంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన కానీ ఎటువంటి పబ్లిక్ కానీ ఎవరు కూడా వాళ్ళకి టచ్ చేయకుండా దూరంగా ఉండేటట్లు చేస్తున్నామండి. కంటైన్మెంట్ చేస్తున్నాం. మాస్కులు కూడా ఎవరు కూడా వేసుకోకపోయినా అదేవిధంగా నైట్ 9 to 5 వరకు కర్ఫ్యూ కాబట్టి ఆ టైంలో ఎవరైనా సరే బయటకు వచ్చి తిరిగినా సరే ఈ షాప్స్ ఉన్నా సరే వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేస్తున్నామండి. నిన్న నైట్ కూడా ఒక 11 పర్సన్స్ మీద కేసు బుక్ చేస్తాం. టిఫిన్ షాప్స్, బేకరీస్ వాటి మీద కూడా ఈరోజు కూడా కంటిన్యూ అవుతుందండి. జగన్ సర్కారు పలు కేసుల్లో తెలుగుదేశం పార్టీ నేతలను ఏసీబీ, సిఐడి సంస్థల ద్వారా అరెస్టులు చేయిస్తోంది. దీంతో ఆయా నేతల కుటుంబాలను పరామర్శించి పార్టీ వారికి అండగా ఉంటుందనే భరోసా కల్పించేందుకు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతల ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కారులో శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళుతున్న నారా లోకేష్కు మార్గ మధ్యంలో గాజువాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నాయకులు, పార్టీ కార్యకర్తలు పాత గాజువాక వద్ద స్వాగతం పలికారు. దీనికి స్పందనగా లోకేష్ తన కారు దిగి కార్యకర్తలకు అభివాదం చేశారు. ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు మరి శ్రీకాకుళం వెళ్తున్నటువంటి సందర్భంలో అది కూడా మరి అచ్చు నాయుడు గారు మాజీ మంత్రివర్యులు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న సందర్భంలో మరి గాజువాకలో వారిని ఆపి వారికి ఒక బుక్క ఇచ్చేటువంటి కార్యక్రమానికి మేము అందరూ వెళ్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మా సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. చాలా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు వైసీపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పుకొట్టడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. విశాఖ నగరంలో విభిన్న వాతావరణం చోటు చేసుకుంది. ఎండ, వానలు దోబూచులాడుతూ నగరవాసులను విస్మయానికి గురిచేస్తున్నాయి. కిలోమీటర్ వ్యవధిలోనే ఒక పక్క వర్షం పడుతుండగా మరోపక్క ఎండ మండిపోయింది. అప్పటికే చినుకులు కురవగా ఆనక ఎండ, ఉక్కపోతలు నగరవాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరించడంతో వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అయితే విశాఖలో మాత్రం ఏకకాలంలో ఎండ, వానలతో వింత వాతావరణం నెలకొంది.
కాదేది కల్తీకి అనర్హం అన్న రీతిలో ఇప్పుడు అన్ని రంగాల్లోనూ నకిలీ రాజ్యమేళుతోంది. నిత్యావసర వస్తువుల నుండి అత్యవసర వస్తువుల వరకు అన్నింటిలోనూ నకిలీలు తయారవుతున్నాయి. మార్కెట్లో డిమాండ్ ఉండే వస్తువు అయితే తక్షణమే నకిలీలు తయారు చేస్తున్నారు. చివరికి కరోనా వైరస్ నుండి రక్షణ కల్పించే శానిటైజర్లు కూడా నకిలీవి తయారు చేస్తూ కొంతమంది కేటుగాళ్లు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. కరోనా విస్తరిస్తున్న సమయంలో వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రతి ఒక్కరూ మాస్కులు శానిటైజర్లు వాడాలని ప్రభుత్వం వైద్యులు సూచిస్తున్నారు. దీంతో మార్కెట్లో వాటికి డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది అక్రమ దందాదారులు నకిలీ శానిటైజర్లను తయారు చేయడం ప్రారంభించారు. వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రజలకు అమ్ముతున్నారు. ఈ తరుణంలో ప్రజలు ఈ శానిటైజర్ల వినియోగం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విశాఖ నగరంలో శానిటైజర్లు డూప్లికేట్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ నకిలీలను వినియోగిస్తే కరోనా వైరస్ అరికట్టడం దేవుడెరుగు, ప్రాణాలకు హానికరంగా మారుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ మాదిరిగానే ఉండే డూప్లికేట్ను కనిపెట్టడం కూడా కష్టతరంగానే మారింది. అందుకే శానిటైజర్ల వాడకం విషయంలో అతి జాగ్రత్త అవసరమని వైద్యులు చెబుతున్నారు. బ్రాండెడ్ వాటిని వాడాలని సూచిస్తున్నారు. సో మనం కూడా కాస్తంత జాగ్రత్త పాటించి డూప్లికేట్ల పట్ల అప్రమత్తంగా ఉందాం. సార్, నేను వార్డ్ అడ్మిన్ సెక్రటరీ రాజా అని మాట్లాడుతున్నాను. 1086246 కంటైన్మెంట్ జోన్ ఏరియా నందిగిరి నగర్. అయితే ఇప్పుడు శానిటైజర్లు బయటన మరో చేతికి రాసుకుంటున్నారు, కానీ కంపెనీవి వాడట్లేదు. మ్యాక్సిమం బయటని తీసుకున్న అంటే తక్కువ రేట్లో దొరుకుతున్నాయని చెప్పి వాళ్ళవి ఒక తక్కువ రేట్లో ఉన్నాయని చెప్పి వాడుతున్నారు, కానీ అవి అంత సేఫ్ కాదు. దానికన్నా బ్రాండెడ్ తీసుకుంటే మంచిదని మేము రికమెండ్ చేస్తున్నాం. ఫస్ట్ అంటే వాటి వల్ల అంత సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయని చెప్పి మేము బాగా పనికొస్తాయని చెప్పి మీకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్పి మేము రిఫర్ చేస్తున్నాం. ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తున్నాయని చెప్పి వాటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి కొన్ని మంది చెప్తున్నారు. అందువల్ల వాటి వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి, అవి వాడవల్ల కొంచెం డేంజర్గా ఉంటున్నాయని చెప్పి, రిస్కీ కూడా ఉంటున్నాయని చెప్పి ఆ ప్రాబ్లం రాకుండా అని చెప్పి బెస్ట్ బ్రాండెడ్ తీసుకుంటే మెడికల్ షాపుల్లో తీసుకుంటే మంచిదని చెప్పి డాక్టర్స్ కూడా రిఫర్ చేస్తున్నారు. కాబట్టి మేము కూడా అదే చెప్తున్నాం ప్రజలకి, అది చెప్పి. అత్యవసర పరిస్థితుల్లో క్షతగాతులను రోగులను ఆసుపత్రికి తరలించే 108 అంబులెన్సులు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రశంసనీయమైన సేవలను కొనసాగిస్తున్నాయి. కరోనా పాజిటివ్ కేసులను ఆసుపత్రికి తరలించడంలో 108 సిబ్బంది ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కరోనా అంటేనే ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతున్న నేపథ్యంలో 108 సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా పాజిటివ్ రోగులను దవాఖానాలకు తరలిస్తూ అండగా నిలుస్తున్నారు. విశాఖలో విశేష సేవలు అందిస్తున్న 108 అంబులెన్స్ సర్వీసులపై ఏసీటీ ప్రత్యేక కథనం. ప్రపంచానికి కరోనా విపత్తు వచ్చిపడింది. పాజిటివ్ వచ్చిందంటే కుటుంబ సభ్యులు సైతం భయంతో వణికిపోతున్నారు. తమ రక్త సంబంధికులే అయినప్పటికీ వారిని తాకేందుకు సాహసించడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించే వైద్య సిబ్బందితో పాటు పాజిటివ్ పేషెంట్లను ఆసుపత్రికి తరలించే 108 అంబులెన్సుల సిబ్బంది సాహసోపేత సేవలు అందిస్తున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బాధితులను ఆసుపత్రికి తరలిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. సెహబాష్ 108 అని ప్రశంసలు కూడా పొందుతున్నారు. చైనా నుండి వ్యాపించిన కరోనా వైరస్ మార్చి నెల నుండి ప్రజలను వణికిస్తోంది. వైరస్ మాత్రం తన ప్రభావాన్ని చూపిస్తుండటంతో వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కుటుంబ సభ్యులు సైతం వైరస్ సోకిన వ్యక్తిని చూడాలంటేనే భయపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు చికిత్స అందించడంలో వైద్యులు పోషిస్తున్న పాత్రనే ఆసుపత్రికి తరలించడంలో 108 సిబ్బంది కూడా పోషిస్తున్నారు. అందుబాటులో ఉన్న వాహనాలతో అద్భుత సేవలను అందిస్తున్నారు. నిష్ణాతులైన సిబ్బందితో
రోగులను సురక్షితంగా దవాఖానాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం 108 సిబ్బంది ఈ కోవిడ్ టైంలో కూడా చాలా కష్టపడుతున్నారు. ప్రతినిత్యం 24/7 చాలా కష్టపడుతూ కోవిడ్ కేసు వచ్చిన వెంటనే వాళ్ళ ఇంటికి చేరుకొని వీళ్ళు 108 సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని పేషెంట్కి ఇవ్వాల్సిన కిట్ కూడా ఇచ్చి వాళ్ళని అంబులెన్స్లోకి తీసుకొని మరలా వాళ్ళకి ఏ హాస్పిటల్ అయితే కన్సర్న్డ్ హాస్పిటల్ ఏ హాస్పిటల్కి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయాలో అదే హాస్పిటల్లో వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ మేము తిరిగి రావడం జరుగుతుంది. ఈ కోవిడ్ టైంలో అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించి మాస్కులు పెట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మనం కోవిడ్కి చాలా దూరంగా ఉండొచ్చు. పేషెంట్కి ఆక్సిజన్ అవసరం, ఇటువంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే అంబులెన్స్లో ఆక్సిజన్ ఉంది కాబట్టి ఆక్సిజన్ పెట్టి తీసుకెళ్తాం. లేదు ఇప్పుడున్న మ్యాక్సిమం వచ్చిన కోవిడ్ పేషెంట్లకి ఆక్సిజన్ అవసరం లేకుండానే ఉన్నారు అందరున్న అసిమ్టమాటిక్గా కానీ పేషెంట్ ఆల్మోస్ట్ కోవిడ్ కన్ఫర్మ్ అయిన వాళ్ళందరూ ఇంచుమించుగా స్టేబుల్గానే ఉన్నారు. ఇప్పుడు కోవిడ్ పేషెంట్ వచ్చింది జనాలు భయపడుతున్నారు కానీ మేము భయపడట్లేదు. భయపడకుండా మేము ముందుకు అడుగు వేస్తున్నాము అంటే సొసైటీ కూడా మాకు సహకరించాలి. అట్ ది సేమ్ టైం సొసైటీకి మేము ఒక మెసేజ్ ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే జాగ్రత్తలు సూచించిందో ఆ జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. అలా పాటించినప్పుడు మాత్రమే మనం కోవిడ్కి దూరంగా ఉండగలం, కోవిడ్ నుంచి మనం దూరంగా ఉండగలం. మేము 108లో గత 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము. ఎన్నో కేసులు మేము చాలా మా సిబ్బంది చాలా కేసులు డీల్ చేసి ఉంటారు. పాయిజన్ అవ్వచ్చు, ఆర్టీఏలు అవ్వచ్చు, లేదా డ్రౌనింగ్ కేసులు ఏవైనా సరే అక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఒక ప్రాణం రక్షించాలనే ఒక ఏమితోనే మేము 108 సిబ్బంది అంతా గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము వర్క్ చేస్తున్నాం. ఇప్పుడున్న మన విశాఖ నగర పరిస్థితులు అయితే విపరీతమైన కేసులు అయితే పెరుగుతున్నాయి. ఆ కేసులు పెరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు బాధ్యత వహించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రభుత్వానికి వైద్య రంగానికి అందరికీ సహకరిస్తారని ప్రజలందరినీ కోరుకుంటున్నాము. కనుక ప్రజలందరూ వైద్యులకి అందరికీ గవర్నమెంట్కి అందరికి సహకరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తారని కోరుకుంటున్నాను. నేను రెగ్యులర్గా సర్వీస్, నాకు సోషల్ సర్వీస్ అంటే ఇష్టం, నేను చేస్తున్నవన్నీ. కానీ అంతకుముందు చేసిన సర్వీస్ వేరే, కరోనా తర్వాత చేసిన సర్వీస్ వేరే. ఈ కరోనా వచ్చిన తర్వాత మా ఇంట్లో కూడా నేను డ్యూటీకి వచ్చి తిరిగి వెళ్తే భయపడే పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. నేను వాళ్ళతో కలిసి భోంచేయాలన్నా, వాళ్ళతో కలిసి నేను కలవాలన్నా సరే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట. నేను సపరేట్గా ఒక రూమ్లో ఉంటూ నేను మా మేడ మీద నేను స్నానం చేస్తూ అలాగంటే నేను ప్రజలకు సర్వీస్ చేయాలి, నాకు ఏమైనా అయినా పర్వాలేదు అని చెప్పి నా ఫ్యామిలీని కూడా దూరం పెట్టి అలాగే నేనే కాదు 108లో పనిచేస్తున్న ప్రతి సిబ్బంది కూడా ఆలోచించి మేము సర్వీస్ చేస్తున్నామండి. జిల్లాలో కోవిడ్ పంజా విస్తృతనే ఉంది. జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది. నగరం, మైదానం, మన్యు అనే తేడా లేకుండా విస్తరిస్తోంది. తాజాగా మరో 44 కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 615కి చేరింది. జిల్లాలో కరోనా జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. వీర విహారం చేస్తూ కేసుల సంఖ్యను రోజురోజుకు పెంచుకుపోతోంది. తాజాగా 44 మందికి సోకి తన ప్రతాపం ఏంటో చూపించింది. లాక్డౌన్ ఆంక్షల పూర్తి సడలింపు కారణంగా ఈ నెల ఆరంభం నుండి వైరస్ వేగం పెంచింది. కేవలం 25 రోజుల్లో 481కి పైగా కేసులు నమోదు చేసి జిల్లావాసుల్లో కల్లోలం రేపుతోంది. ఈ ఒక్క నెలలోనే 3 రెట్లకు మించి కేసులు నమోదవడంతో జనాలు భీతిలుతున్నారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత స్వీయ రక్షణపై జనాల్లో ఉన్న నిర్లక్ష్యమే ఈ విజృంభణకు కారణం. మహమ్మారి కరోనా కేసుల సంఖ్యను అనూహ్యంగా పెంచుకుపోతూ వైద్య సిబ్బందికే సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అవగాహనతో మెలిగి స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో తాజాగా నమోదైన 44 పాజిటివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 615కి చేరింది. వీరిలో 272 మంది డిశ్చార్జ్ కాగా 5 మృతి చెందారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 338 మంది చికిత్స పొందుతున్నారు. కేసుల ఉధృతి దృష్ట్యా 91 క్లస్టర్ జోన్లు ఏర్పాటు చేశారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో కోవిడ్ భయం అందరినీ వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప విమాన, రైళ్ల ప్రయాణాలపై ప్రయాణికులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. దీని ఫలితంగా పలు విమానాలు, రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు విమానయాన సంస్థలు, రైల్వే బోర్డు ఓ నిర్ణయం తీసుకుంది.
కరోనా మహమ్మారి స్పీడ్ పెంచింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దీంతో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలపైన పెద్దగా ఎవరూ ఆసక్తి కనపరచడం లేదు. దేశంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి దేశీయ విమానాలు, రైళ్ల ద్వారా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. లాక్డౌన్ 2 నెలల విరామం తర్వాత ఈ నెల మొదటి వారంలో దేశీయ విమాన సర్వీసులు నడిపేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతాల నుండి విమానాలు నడుస్తున్నాయి. వందే భారత్ మిషన్లో భాగంగా విదేశాల నుండి అప్పుడప్పుడు అంతర్జాతీయ విమానాలు వస్తున్నాయి. ప్రారంభంలో ప్రయాణికుల నుండి డిమాండ్ ఉండడంతో విమానయాన సర్వీసులు హుషారుగానే నడిపాయి. బస్సులు మాదిరిగానే విమానాల్లో భౌతిక దూరం, సీట్ల కుదింపునకు ప్రత్యేక ఆదేశాలు లేకపోవడంతో కరోనా భయం వెంటాడుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో పలు విమాన సర్వీసులను విమానయాన సంస్థలు రద్దు చేశాయి. అలాగే కరోనా ఉధృతి దృష్ట్యా 2 ఆగస్టు వరకు పలు రైళ్లను రద్దు చేస్తూ రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మెయిల్, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లతో పాటు సబర్బన్ రైలు సర్వీసులను 2 ఆగస్టు వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రద్దయిన రైళ్లకు 1 జూలై నుండి 2 ఆగస్టు వరకు చేసిన టికెట్ రిజర్వేషన్లను రద్దు చేసి ఆ సొమ్మును వాపస్ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న సర్వీసులే కొనసాగుతాయి. ఇక విశాఖపట్నం వరకు చూస్తే గోదావరి, ఏపీ ఎక్స్ప్రెస్లతో పాటు ఫలక్నుమా సర్వీసులు యథావిధిగా నడుస్తున్నాయి. జూన్ 30వ తేదీ తర్వాత పునరుద్ధరణ జరగాల్సిన సర్వీసులేవి 2 ఆగస్టు వరకు పట్టాలెక్కవు. భారత్ చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన భారత జవాన్లకు నగర కాంగ్రెస్ కమిటీ ఘన నివాళులర్పించింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు మౌన ప్రదర్శన నిర్వహించి కొవ్వొత్తులు వెలిగించి వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి మాట్లాడుతూ సాహిదన్ సలాం దివాస్ పేరిట కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖలో వీర జవాన్లకు నివాళులు అర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు, మహిళా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు, మా పిసిసి అధ్యక్షులు శ్రీ సాకే శైలజానాథ్ గారి పిలుపు మేరకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతటా, యావత్ భారతదేశం అంతటా కూడాను షాహిదన్ సలాం దివస్గా చైనా బార్డర్లో అమరులైనటువంటి మన సైనికులకు వందనంగా ఈరోజు మౌనంగా దీక్షను చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి మన ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశంలో చైనా సైనికులు ఇంకా ఎంటర్ అవ్వలేదు, మన భూభాగం సురక్షితంగా ఉందని చెప్పడం మరి ఆలోచించదగ్గ విషయంగా ఉంది. భారత భూభాగంలోకి చైనా సైనికులు ఎంటర్ అవ్వకపోతే మరి మన సైనికులు ఏ విధంగా చనిపోయారు? 21 మంది 45 ఏళ్లలో ఎప్పుడూ ఒకేసారి అసూలు బాసిన దాఖలాలు లేవు. అటువంటిది వారు మన భూభాగంలోకి రాకుండా మనం ఏ సైనికులు ఏ విధంగా అసూలు బాసారు అన్నది మా ప్రశ్న. మీరు ప్రజల్ని మభ్యపెట్టి సాధించేదేం లేదు, ఏం జరిగిందో వాస్తవాలు తెలియజేయండి. ప్రజలు వాస్తవాలు కోరుకుంటున్నారు. ఈరోజు చైనా చేస్తున్నటువంటి పరిస్థితికి చాలా ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు అని చెప్పి ఈరోజు సోనియా మేడం ప్రధాని ప్రశ్నించడం జరిగింది. దానికి అనుబంధంగా ఈరోజు ఇక్కడ అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో, దేశమంతా కూడా షాహిదన్ సలాం దివస్గా మౌన దీక్షని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఒలింపిక్ డే సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఇటీవల క్రీడా అంశాలపై ఓ కాంపిటీషన్ నిర్వహించింది. దీనిలో విజేతలకు ఆంధ్ర యూనివర్సిటీ జిమ్నాజియం మైదానంలో బహుమతులు ప్రదానం చేసింది. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పెతకంశెట్టి గణబాబు ముఖ్య అతిథిగా హాజరై అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ప్రసన్నకుమార్తో కలిసి విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ క్రీడాకారుడు కంచరాన సూర్యనారాయణతో కలిసి గణబాబు మాట్లాడారు. కరోనా ఉధృతి నేపథ్యంలో క్రీడల నిర్వహణపై విశ్వవ్యాప్తంగా నిషేధం ఉన్నప్పటికీ ప్రస్తుత తరుణంలో ఒలింపిక్ డే రన్ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ కార్యక్రమాలు నిర్వహించడం ఆషామాషి వ్యవహారం కాదన్నారు. అలాగే పాలకులు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. తీసుకోవడానికి కూడా ఇండోర్స్ కానీ జిమ్స్ కానీ ఇవన్నీ కూడా అలా చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఈ స్పోర్ట్స్ ఎక్కడ నిర్లక్ష్యం అవుతుందేమో అనేటువంటి భావంతో ఒలింపిక్స్ అసోసియేషన్ బాధ్యతగా ఈ క్విజ్ కాంపిటీషన్తో కూడా అది లైవ్లో ఉంచాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక గొప్ప ప్రయత్నమే అనుకోవాలి. నేను అనుకోవడం మన రాష్ట్రంలో ఇంతవరకు ఇట్లా కేవలం స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఏదైనా నాలెడ్జ్
ఎందుకంటే ఏదన్నా ఎనీ కాంపిటీషన్స్లో ఒక రెండో మూడో క్వశ్చన్స్ ఉంటాయి, వాటిలో అటెండ్ చేస్తున్నాం, చూస్తూ ఉన్నాం. కానీ కేవలం స్పోర్ట్స్కి సంబంధించి ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రశ్నలతో ఒక క్విజ్ కాంపిటీషన్ పెట్టాలని, అది కూడా ఒలింపిక్ డే రన్లో, ఎందుకంటే అది కూడా చేయటానికి మళ్ళీ అనేక ఆంక్షలు ఉన్నటువంటి తరుణంలో ఆ రన్ కూడా వాయిదా వేసుకొని ఇది కూడా డిజిటల్గానే ఆన్లైన్ టెస్ట్ పెట్టి వాళ్ళకి అందులో ఉండేటువంటి వారికి బహుమతి ప్రదానం చేసేటువంటి ఒక బృహత్తర కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం అవటం చాలా సంతోషం. ఈ ఒలింపిక్ రన్ అనేది ఈ సుమారు ఈ నాలుగు నెలలు కూడా స్పోర్ట్స్మెన్స్ అందరూ కూడా స్లీపింగ్ యాక్టివ్ లేకపోవటం, ఈ ఒలింపిక్ రన్ ఎందుకు పెట్టమంటే మళ్ళీ అలర్ట్గా స్పోర్ట్స్లో ఉండాలని ఈ ఒలింపిక్ రన్ను సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాపు నేస్తం పథకం ద్వారా కాపుల అభివృద్ధికి కృషి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ కాపు సామాజిక వర్గం పెద్దలు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా మద్రిపాలెంలోని వైసీపీ కార్యాలయంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కాపు నేత మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం కాపులను నిలువునా ముంచితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సర్కారు కాపుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని చెప్పారు. మాట తప్పని మడమ తెప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. రూపాయలు పెన్షన్ బదులు 500 రూపాయలు పెన్షన్ తీసుకోవాలంటే 100 రూపాయలు కమిషన్ ఇచ్చి ఎంతమందికి వస్తుందో తెలియదు. అటువంటిది ఈరోజు 1వ తేదీన 96.5% పెన్షన్లు ఇంటింటికి పట్టుకెళ్ళి ఇచ్చినటువంటి ఘనత ఒక్క వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారాగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేసి అవినీతి నిర్మూలనలో ముందంజలో ఉన్నటువంటి పార్టీ నాయకుడు ఏదైనా ఎవరైనా ఉన్నారండి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పటం తప్పదు. ఈరోజు ఇసుక కానీ మరి పెన్షన్లు కానీ ఇలా కాపు నేస్తంలో ఏ మాట అయితే చెప్పారో 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు ఉన్నటువంటి కాపు ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు చెప్పని 10 ఆడపడుచుకి 75,000 రూపాయలు అందిస్తామని చెప్పినటువంటి మాటని ఇలా నిలబెట్టుకుని ఒకే రోజు డబ్బు జమ చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మాదక ద్రవ్యాల వినియోగం మనిషిని జీవచవంలా మార్చేస్తోంది. డ్రగ్స్ వినియోగం సరదాగా మొదలై వ్యసనంగా మారుతుంది. మత్తులోకి తీసుకెళ్లి శరీరాన్ని తూట్లు తూట్లు చేసేస్తోంది. జీవన గమనాన్ని ప్రశ్నార్థకం చేసే మత్తు పదార్థాల వినియోగం తదితర వాటిపైన పోలీసులు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి. గంజాయి, మద్యం, కొకాయిన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ పేరు ఏదైతేనేమి మనిషి ఆరోగ్యాన్ని చిత్తు చిత్తు చేసేస్తోంది. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల మానసిక స్థితి దెబ్బతినడమే కాక శరీరంలోని అవయవాలు నిస్తేజంగా మారిపోతాయి. ఎక్కువగా ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతుండటం దురదృష్టకరం. మాదక ద్రవ్యాలు ఎక్కువగా వినియోగించే వారికి నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది, ఫిట్స్ వస్తాయి, జీర్ణాశయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో మత్తు పదార్థాల వినియోగం అనర్థాలపై అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వన్ టౌన్ పోలీసులు స్థానికులకు అవగాహన కల్పించారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ మైకుల ద్వారా అనర్థాలపై ప్రజలకు కనువిప్పు కలిగించారు. ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ట్రాఫికింగ్ డే సందర్భంగా ముఖ్యంగా వన్ టౌన్ పరిధిలో చాలా మంది యువత అందరూ కూడాను డ్రగ్స్ వాటికి అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఈ విధంగా నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా వాళ్ళ తాలూకా తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఏ విధంగా పెరుగుతున్నారు, ఎటువంటి వాతావరణం పెరుగుతున్నారు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, స్నేహితులు ఏంటి, వాళ్ళు చూసుకొని వాళ్ళు మంచిగా పెంచినప్పుడు ఇటువంటి డ్రగ్స్కి వాటికి దూరంగా ఉండి వాళ్ళ జీవితాన్ని పాటు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా చిన్నపిల్లలను కూడా ఇటువంటి ప్రాస్టిట్యూషన్ ఇటువంటి వృత్తిలోకి దించుతున్నారు. దానివల్ల కూడా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి అందరూ కూడా చుట్టుపక్కలన్నింటినీ ఇక్కడ గమనించి వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచి వాళ్ళ భవిష్యత్తు కోసం మంచి పునాదిగా వేయాలని కోరుకుంటున్నాం. రీసెంట్గా మేము ఈ స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ అందరూ కూడా యువత ఈ గంజాయి తాగుతూ ఉండగా 2 కేజీస్ గంజాయి పట్టుకొని వాళ్ళందరి మీద కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు పెట్టడం జరిగింది. సో వాళ్ళని కూడా ఇటువంటి మన సలహా ఏంటంటే వాళ్ళ జీవితాన్ని పాటు చేసుకుండా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. జీవీఎంసీ 63వ వార్డు క్రాంతి నగర్ కొండవాళ్ళ ప్రాంతంలో ఓ ఇంటి యజమాని జేసీబీతో
తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వకాలు జరుపుతున్న ప్రదేశానికి కొద్ది దూరంలో కొద్ది రోజుల కిందట పునాదులు సరిగ్గా లేనందున ఓ రెండంతస్తుల భవనం కూలిపోయింది. దీంతో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న సత్యవతి కుటుంబ సభ్యులు ఈ తవ్వకాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ ఇళ్లు ప్రమాదం అంచనా ఉందని, జేసీబీ తవ్వకాలతో భయం భయంగా బతుకుతున్నామని జీవీఎంసీ రెవెన్యూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని మీడియా ద్వారా మొరపెట్టుకున్నారు. గత 40-45 సంవత్సరాలకు మేము ఇక్కడ నివసిస్తున్నాము. ఇక్కడ అక్రమంగా కొండ తవ్వకాలు అవి తవ్వుతున్నారు. రాత్రులు వచ్చి మేము అవుతున్నా కానీ ఆపట్లేదు. ఈ తవ్వకం వల్ల మా ఇల్లు ప్రాబ్లంలో ఉంది. ప్రమాదవశాత్తు ఉందని చెప్పి మేము గవర్నమెంట్ అధికారి సచివాలయం అధికారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. 20 రోజులు అవుతుంది. ఇప్పటికి వచ్చి ఎటువంటి యాక్షన్ తీసుకోకపోగా మాకు ఏ న్యాయం కూడా చెప్పట్లేదు. అది పడిపోయే స్థితిలో ఉన్నా సరే మాకు ఎటువంటి సమాధానం చెప్పట్లేదు. రిపోర్ట్ కూడా తీసుకోవట్లేదు. ఈ మధ్యకాలం అకస్మాత్తుగా ఇల్లు పడుకోవడం జరిగింది. దాన్ని ఆనుకొని ఉన్న మా ఇల్లు ఉండడం జరిగింది. దాని కింద దిగువ 12 అడుగులు దిగువ జేసీబీతో అక్రమ తవ్వకాలు చేశారు. సచివాలయంలోనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. తారీఖున కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పటి వరకు ఏ స్పందన లేదు. మాకు తగిన న్యాయం చేస్తారని కోరుచున్నాము. వాళ్ళు ఇంకా అతిక్రమించి రూల్స్ అతిక్రమించి జేసీబీతో తవ్వడం, దాని యొక్క ఎవిడెన్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఏ విషయం మాకు న్యాయం చేయలేదు. ఊళ్ళో పెద్దల వరకు వెళ్ళింది, ఎవరే న్యాయం చేయలేదు. మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. మాకు దయచేసి గవర్నమెంట్ తరఫున న్యాయం చేస్తారని మీడియా తరఫున కోరుచున్నాము. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అప్పన్న సన్నిధిలో మంత్రి మోపిదేవి కుటుంబంతో సహా స్వామివారి దర్శనం. జనంపై టమోటా, భారీగా పెరిగిన టమాటా ధరలు. అష్ట దిగ్బంధనంలో పాతపట్నం, కరోనా విజృంభణతో కఠినతరం నిబంధనలు. ఉత్తరాంధ్రలో నారా లోకేష్ ఓదార్పు యాత్ర, అచ్చెన్నను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ సీఎం తనయుడు. విశాఖలో వింత వెదర్, దోబూచులాడుతున్న ఎండా వాన. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.